ఎక్స్ప్రెషన్ ఇప్పుడైతే ఇస్తావు బాబా గట్టిగా సర్ప్రైజ్ అదే అనుకున్నా అది చూపి పద్దెనిమిది పెట్టుకున్నాము దాన్ని ఒకటేమో కలర్ పోయిందో ఏందో చూడు బాబా లేదు ఉండేదే అట్లా కాదు ఇది నేను వినయమ్మ పెళ్లికి ఒకే ఒకసారి వేసుకున్నా ఎందుకు అట్లా లాగుతున్నావు దాన్ని అది ఆపోజిట్ లో లాగుతున్నావు నువ్వు లేదమ్మా అయ్యో నిద్ర లేదు అనుకుంటా గోల్డ్ లాగే ఉంది కదా కాదు అసలు రోజు ఎప్పుడు అమ్మమ్మంటే ఇప్పుడు అమ్మమ్మ బ్రేస్లెట్ దొరికినాయన్నారు రాత్రి నేను వచ్చా నాకు రాత్రి 11 o'clock దొరికినాయి తవ్వకాల్లో దొరికేటప్పటికి నువ్వు నిద్రపోతావు నువ్వు మేల్కొండావు కానీ వచ్చా వస్తే నువ్వు నిద్రపోతున్నావు అందుకని నీ రూమ్ బయట పెట్టా మళ్ళీ వద్దులే అని చెప్పాడు తీసుకొచ్చి చూపి వేసి చూపి ఇదే నేను అయినా మా పిల్లకి వేసుకున్నది నువ్వు ఇది వేసుకున్నావు గాజులంతా వదులు ఇది వేసుకో ఇది నీ కట్టవరకు సరిపోతలేదు మంచి బాగుండే స్టోన్ బ్యాంగిల్ బాగుండే ఎప్పుడు కొన్నామో తెలియదు ఇది కూడా నీ కట్టవుట్ కాదు నేను కొనుక్కున్నట్టు నేను ఇది ఒక్కటే కొనుక్కున్నాను అదనమాట సో సీరియస్ అయిపోయిందా నేను ఫోటో ఎత్తుక్కొని ఫోటో చూసినప్పుడు ఏమైనా బ్రేస్లెట్ అడిగిపోయినాను ఎత్తుక్కుంటున్నాను నా వాచ్ తర్వాత ఎక్కువ ఇష్టపడి నీ బ్రేస్లెట్ ని సో నిద్ర లేస్తా నీకు సంతోషమైన వార్త నేను ఏదో చేసుకుని రేపు తీసిస్తాను స్నానం చేసిన తర్వాత వేసుకో శీతల ఆంటీ పిలిచింది లంచా డిన్నర్ అనిందే లంచ్కి రాలేమలే డిన్నర్కి వస్తామని చెప్పా ఈ రోజు కానీ మీరు నువ్వు కానీ రాకపోతే ఇంకా కట్టిఫ్ అని చెప్పింది ఎప్పుడు చూసినా రానంటావు నన్నే రమ్మంటావు అనింది అదేదో నువ్వు వస్తే ఇక్కడ హాయిగా ఉంటుంది కదా మనం ఫ్రీగా ఉండొచ్చు కదా ఇక్కడ అంటే లేదు లేదు అంటే అనింది అందరూ రండి రాకపోతే సరే చెప్పాలి అమ్మమ్మకి అమ్మమ్మ జాగ్రత్తగా పెట్టేసి ఇంకా నాన్నమ్మని ఆడంటాడు పారేస్తుంది కానీ అమ్మమ్మ జాగ్రత్తగా నాకు చేస్తున్నావు ఫోన్ నువ్వు ఎంత సంబరం ఎంత సంబరం చూడు నేను ఎంత ఎత్తుక్కున్నాను ఎంత ఎన్నిసార్లు ఎంత ఎత్తుక్కున్నాను అసలు దీన్ని లేవని చెప్పి ఒకే ఒకసారి వేసుకున్నా నేను మళ్ళీ దీన్ని తెలుసా అయినా అది 1800 అంటే కడుపు మండింది పాప నాకు మంచి కొనుక్కున్నాను ఎందుకంటే ఆ రోజు చాలా కొన్నాము నా బ్రేస్లెట్లు దొరికినాయమ్మమ్మ యాడో నీ కూతురు తవ్వకాల్లో 3 సంవత్సరాల తర్వాత బయటికి తీసింది సరేమ్మా.